ఈ రోజు ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా చీకటి పాలన. నేను అడుగుతున్నా ఇక్కడ మీరందరూ గాని ఆనందంగా ఉంటే, మీ అందరి జీవితాల్లో వెలుగొచ్చుంటే నేనేం మాట్లాడను? మీ జీవితాల్లో వెలుగొచ్చిందా అని అడుగుతున్నా. జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా లేవంటే చేతులు పైకెత్తండి. ఒక ఆడబిడ్డను చూసుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు బాధుడే బాధుడు, ఇంకా బాధతానే ఉన్నాడు ఈ పెద్ద మనిషి సైకో. ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్ని ప్రియమైపోయినాయా లేదా? నూనె ప్రియమైందా లేదా? బియ్యం ధరలు పెరిగాయా లేదా? చక్కెర కూడా చేదయిందా లేదా? ఏమమ్మా ఎట్లా వంట చేస్తున్నారో అయితే నాకైతే అర్థం కావడంలా. ఇంకో పక్క పన్నులే పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? ఎన్నిసార్లు పెంచారు? 8 సార్లు పెంచారు. నేను అడుగుతున్నా 14, 19 కరెంటు ఛార్జీలు పెంచానా? ఏమమ్మా పెంచానా కరెంటు ఛార్జీలు? కరెంటు ఇచ్చానా లేదా? ఇప్పుడు కరెంటు వస్తా ఉందా? రాత్రుల్లో కరెంట్ రాదు, దోమలే దోమలు. రాని కరెంటుకు కరెంట్ రేట్లు మాత్రం బాధుడే బాధుడు. ఏమమ్మా 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 700, 800, 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయల కరెంట్ ఎంత అయింది? 4000, 5000 అయిపోయింది. ఏంటి బాధ? దేనికి కారణం? ఒక అవినీతి ముఖ్యమంత్రి సైకో నిర్ణయాల వల్ల భారం మీ మీద పడింది. నేను మళ్ళా హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా. మీకు ఆ నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. నా పరిపాలన చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చేస్తానని నమ్మకం ఉంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి సాధ్యమని. సైకో జగన్ మోహన్ రెడ్డి రావయ్య ఇక్కడ చూడవయ్య అమలాపురంలో చెప్తున్నారు, జన సునామీ ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఏంటి బాధ నేను అడుగుతున్నా. ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, పాపం రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటారు. శారీరకంగా బాధలు మర్చిపోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది సైకోకి. ఏం చేసినా మీరు భరిస్తారనే ఉద్దేశంతో ఏం తమ్ముళ్ళు దానిపైన కూడా బాధుడే బాధుడు. రేట్లు పెంచాడా లేదా? ఏమమ్మా మీకేం చెప్పాడు ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా? ఇప్పుడు మీ తాలిబోట్లు చంపేస్తున్నాడా? మగవాళ్ళందరినీ తాగించి అనారోగ్యం పాలు చేసి కడాను ఇంటికి భారంగా చేస్తున్నాడా లేదా తల్లి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక పక్క మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఎక్కడైనా సరే ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ యొక్క అమలాపురం ఉంది, ఒక తోపుడు బండి ఉంది, అక్కడ గూగుల్ పే ఉంది, ఉందా లేదా? బ్రాంచ్ షాప్ లో ఉందా? ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఉందా? లేదంటే చేతులు పైకెత్తండి. మీకు కోపం రాదు, బాధ లేదు, ఎదిరించలేరు. ఈ సైకోకి అర్థమైంది. ప్రతిరోజు మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గుడు
ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.